గైస్ చాలా మంది అడుగుతా ఉన్నారు నన్ను, సేల్స్ ఫోర్స్ కి ఫ్యూచర్ ఉందా, సేల్స్ ఫోర్స్ ఎలా ఉంటుంది, అంటే సేల్స్ ఫోర్స్ ఒకవేళ డౌన్ అయితే నేను వేరేది ఎలా నేర్చుకోవాలి అనేది చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు. సేల్స్ ఫోర్స్ లో డెవలప్మెంట్ ఉంటుందంట కదా, సో అడ్మిన్ ఒకటే నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా, అండ్ ఇప్పుడు మళ్ళీ సేల్స్ ఫోర్స్ మార్కెట్ అనేది పుంజుకుంటుందా, సేల్స్ ఫోర్స్ మార్కెట్ తో పాటు మళ్ళీ కాల్స్ అనేవి అన్ని డొమైన్స్ లో స్టార్ట్ అవబోతున్నాయా, దీని గురించి నన్ను అడుగుతా ఉన్నారు. దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, అండ్ ఎందుకంటే సేల్స్ ఫోర్స్ అనేది ఒక సిఆర్ఎం, అండ్ దానికి ముందు ఈ సేల్స్ ఫోర్స్ లో కాల్స్ ఉన్నాయా, సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా, వీటన్నిటికంటే ముందు ఏఐ ఇంపాక్ట్ సేల్స్ ఫోర్స్ మీద ఉంటుందా, అసలు ఏ ఇంపాక్ట్ ఏ డొమైన్స్ మీద ఉంటుంది అనేది ఒక పాయింట్ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, చాలా మంది ఏమంటారంటే ఏ వల్ల ఈ జాబ్ అవుతుంది, నేను కూడా మాట్లాడాను ఏ వల్ల ఏ ఇంపాక్ట్ ఉంటుంది, ఈ జాబ్స్ మీద ఉంటుంది, డెవలప్మెంట్ మీద ఉంటుంది అని చెప్పి చెప్పాను. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏ అనేది కొన్ని రెగ్యులర్ గా జరిగే వర్క్స్ లో హెచ్ఆర్ జాబ్స్ కానివ్వండి, టెలికాలర్స్ కానీ, ఇలాంటి కొన్ని జాబ్స్ లో మాత్రమే ఏ అనేది రీప్లేస్ చేస్తుంది. కానీ ఇప్పుడు డెవాప్స్ లో చూసుకున్నా, సేల్స్ ఫోర్స్ లో చూసుకున్నా, డెవలప్మెంట్ లో చూసుకున్నా, ఏఐని యూజ్ చేసి మన టెక్నాలజీలు ఎలా వర్క్ చేయాలి, సింప్లిఫైగా వర్క్ చేయాలనేది ఇక్కడ పాయింట్. వీఆర్ మిస్సింగ్ దట్ పాయింట్. ఏం పాయింట్ మిస్ అవుతుంది, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక టెక్నాలజీ ఉంది, ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఉంది లేకపోతే డెవాప్స్ ఉంది. ఇక్కడ డెవాప్స్ అయినా కానీ సేల్స్ ఫోర్స్ అయినా కానీ ఎలా ఉంటుందంటే, మన ఏఐని యూజ్ చేసి ఈ సేల్స్ ఫోర్స్ లో వర్క్స్ ని ఎంత త్వరగా ఫాస్ట్ గా చేయగలుగుతాము అది మనం అర్థం చేసుకోవాలి, అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది అంత కూడా ఇంపాక్ట్ అనేది ఉండదు, ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఏఐ ఇంపాక్ట్ అంటే కంప్లీట్ గా సేల్స్ ఫోర్స్ జాబే ఉండదు, కంప్లీట్ గా డెవాప్స్ జాబే ఉండదు, సో ఇలా అనుకుంటా ఉంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, అండ్ సేల్స్ ఫోర్స్ విషయానికి వస్తే, సేల్స్ ఫోర్స్ దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి, అంటే 2008 దీని బూమ్ స్టార్ట్ అయింది, అండ్ లాస్ట్ 9 ఇయర్స్ నుంచి ఇట్ ఈస్ నెంబర్ 1 సిఆర్ఎం ఇన్ ద వరల్డ్. అండ్ అప్పుడు చాలా పెద్ద కంపెనీ అయినా కానీ చాలా వాటిని డామినేట్ చేసుకుంటూ సేల్స్ ఫోర్స్ అనేది నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది స్టిల్. ఇప్పుడైతే సేల్స్ ఫోర్స్ మీద కాల్స్ స్టార్ట్ అయ్యాయి, అందుకనే ఈ సేల్స్ ఫోర్స్ మీద ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ హైర్ అండ్ ట్రైన్ ప్రాసెస్ కానివ్వండి, వాళ్ళు వితిన్ 3 to 6 months లోనే వాటి 4 to 5 lakhs ప్యాకేజ్ వాళ్ళు వెళ్ళిపోతారు 100%. కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా హార్డ్ వర్క్ అనేది ఉండాలి. చాలామంది ఇనిషియల్గా తక్కువ ప్యాకేజ్ కదా నేను హైర్ అండ్ ట్రైన్లో జాయిన్ అవ్వచ్చా అని అనుకుంటూ ఉంటారు, సరే దాని గురించి పక్కన పెట్టినా కానీ సేల్స్ ఫోర్స్ మీద మంచి ఫ్యూచర్ అయితే ఉందండి, చాలా మంచి ఫ్యూచర్ ఉంది సేల్స్ ఫోర్స్ మీద. సేల్స్ ఫోర్స్ మీదనే కాదు, కొన్ని టెక్నాలజీస్ మీద ఇప్పుడు చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఇన్ కేస్ డౌన్ అయినా కానీ దానికి ఆల్టర్నేటివ్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, సిమిలర్గా ఉండేవి చాలా ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కంటిన్యూస్గా ప్రోగ్రెస్ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి ఆ కంపెనీకి సంబంధించి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కానివ్వండి, డెవాప్స్ కానివ్వండి, డెల్బూమి కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, సర్వీస్ నో కానివ్వండి, జావా కానివ్వండి, ఇంకా రకరకాల ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చే మాత్రమే ఎక్కువగా మార్కెట్లో ఎక్కువ కాలం కొనసాగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సేల్స్ ఫోర్స్కి అబ్సల్యూట్లీ వరీ లేదు, ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఒక్కటి హైర్ అండ్ ట్రైన్, దీంట్లో ఒకవేళ నేను ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోలేకపోతే నా ఇంకా ఆప్షన్ లేదు. సి, దిస్ ఇస్ నాట్ లైక్ అన్ ఇంటర్వ్యూ, సో దిస్ ఇస్ లైక్ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్. అంటే ఇంటర్వ్యూ కూడా టెస్టింగే చేస్తారనుకోండి, నాలెడ్జ్ కొంచెం ఏంటి అంటే అంత ఒక ఇంటర్వ్యూ ఆ టైప్లో ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్, డెఫినెట్లీ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్లాంటి ఇనిషియేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము డెఫినెట్లీ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతాయి. వాళ్ళ కెరియర్ని కిక్ స్టార్ట్ చేయడానికి డెఫినెట్లీ ఇది మంచి ఆపర్చునిటీస్ అనేవి ఇంకా చాలా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే క్లయింట్ అప్డేట్స్ రానియం కానివ్వండి, వెరీ రీసెంట్గా డెవాప్స్లో కూడా ఒక స్టూడెంట్ జాబ్ తెచ్చుకున్నాడు, హీ క్రాక్డ్ ఆన్ హిస్ ఓన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రైనింగ్. మనం ఏంటంటే తర్వాత వాళ్ళని రివ్యూస్, ఇంటర్వ్యూస్ తీసుకోవడం అవన్నీ బేసిక్గా ఎక్కువ చేయం మనము. సో ఎందుకంటే మన మెయిన్ ఫోకస్ అనేది కెరీర్ కౌన్సిలింగ్ మీదే ఉంటుంది. సో ఎందుకంటే ఏదన్నా క్లయింట్ రిక్వైర్మెంట్ దానికి బట్టు తగ్గట్టు ఏదో ఒక బ్యాచ్ చేస్తాము, దానికి వరకు ట్రైన్ చేసి పంపించడం జరుగుతుంది. అంతకుమించి మనం ఏంటంటే మెయిన్ ఫోకస్ అని కెరీర్ కౌన్సిలింగ్ కదా మన మెయిన్ ఫోకస్ ఉంటుంది. సో గైస్, సేల్స్ ఫోర్స్ మీద ఫ్యూచర్ ఉందా అంటే ఒకసారి వీడియో చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సింపుల్ వేలో చెప్పాలంటే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం డేటాని ఆర్ మన ఫోన్ నెంబర్ ని, అసలు ఈ సర్వర్స్ ఇవన్నీ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ గురించి మాట్లాడుకుందాం. సర్వర్ తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ కి నార్మల్ ప్రైవేట్ సర్వర్స్ కి తేడా ఏంటో కూడా కనుక్కుందాం. సో సర్వర్ అంటే ఏంటంటే మనం అంటే మన డేటా, మన ఫోన్ నెంబర్ కానీ మన డీటెయిల్స్ ఏదైనా కానీ మన డేటా వచ్చేసి ఒక చోట సేవ్ అవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు మనం ఎక్సెల్ లో ఎలాగైతే సేవ్ చేసుకుంటామో సేమ్ అలాగే ఒక వాళ్ళంటే ఒక అంటే మనం 10 మంది 1000 మంది కొంతమంది వరకు మనం ఎక్సెల్ లో సేవ్ చేసుకుంటాం. ఒక లార్జ్ నెంబర్ ఉంటారు కస్టమర్స్, అంటే లార్జ్ నెంబర్ ఉంటారు, లక్షల్లో ఉంటారు, కోట్లలో ఉంటారు. కాబట్టి వీటన్నిటి ఒక సర్వర్ లో సేవ్ చేయాలి, ఒక ప్లేస్ దగ్గర సేవ్ చేయాలి, ఆ ప్లేస్ ని సర్వర్ అంటారు.
లోకల్ ప్రైవేట్ సర్వర్ అంటే నార్మల్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ, మనం ఇంకా దగ్గర చూసుకుంటే మోర్ కానీ, బిగ్ బజార్ కానీ, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ కి చాలా డేటా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న సర్వర్ లో పెట్టి మేనేజ్ చేయలేరు. అందుకని క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఒక బిగ్ బజార్ కి దాదాపు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో మనకే తెలియదు, మేబీ 500 బ్రాంచ్లు ఉండొచ్చు, 1000 బ్రాంచ్లు ఉండొచ్చు. సో అన్ని బ్రాంచ్లు అంటే మనం ఎక్కడ బజాజ్ కార్డ్ ఆర్ బిగ్ బజార్ షాపింగ్ కూపన్ మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు అంటే మన డేట్, మన నేము, డేటా, మన డీటెయిల్స్, మన బిల్డింగ్ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ అయితే ఎంటే మొత్తం 500 బ్రాంచ్లు అప్డేట్ అయిపోతుంది. ఇది ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసి చేస్తారు. సో దీన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. అంటే ప్రైవేట్ సర్వర్ అనేది లోకల్ సర్వర్ అని చెప్పుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఇట్లా అంత కనెక్షన్ ఉంటుంది. సో ఒక్క దగ్గర అప్డేట్ చేస్తే అన్ని దగ్గర అప్డేట్ అయిపోతుంది. సో కమింగ్ టు క్లౌడ్ కంప్యూటింగ్, వాళ్ళు సేల్స్ ఫోర్స్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం 1990s కి 1980s కి వెళ్దాం. 1990s 1980s లో మనం ఏం చేసేవాళ్ళం అంటే, సో మన అన్ని కిరాణా కొట్లు ఉండే, కిరాణా షాపులు ఇప్పటికీ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏంటి, చిట్టా పద్దులు అనేవాళ్ళు, అంటే ఒక వెళ్ళి రాసుకునే వాళ్ళు, అంటే ఏమేమి వస్తువులు కొనుక్కునే వాళ్ళు, వాళ్ళందరూ లిస్ట్ రాసుకునేవాళ్ళు. సో ఇంకొకటి ఏం చేసేవాళ్ళు, సో మనం ఒక వస్తువు అడిగాం, లేకపోతే ఒక సోపు, లేకపోతే ఒక సర్ఫ్ పౌడర్ సంథింగ్ ఏముందని అడిగాం అనుకోండి కిరాణా షాప్ అతన్ని. సో అతను ఏం చెప్తాడు, ఓకే నేను చెప్తాను అంటాడు. అప్పుడు ఏంటంటే నోటి నోట్ చేసుకొని, లేదు మనం ఒక ఇన్ ఆర్డర్ ఇచ్చాము వాట్ ఎవర్ ఇట్ మేబీ, నోట్ చేసుకొని మనకు వచ్చిన స్టాక్ రంగాల్ని ఇట్లా వచ్చింది మీరు తీసుకోండి అని చెప్పి చెప్తారు. సో ఇది జనరల్ గా 1980s లో జరిగింది. ఇప్పుడు దానికి అప్డేటెడ్ వర్షన్ సేల్స్ ఫోర్స్ ఎలా అంటారు, అసలు అదేంది, ఇది చిట్టా పొద్దులు ఏంది, సేల్స్ ఫోర్స్ ఏంది, మీకు కనెక్షన్ చెప్తా చూడండి. ఇప్పుడు అసలు సేల్స్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సిఆర్ఎం. సిఆర్ఎం అంటే ఏంటి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అసలు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఒక పర్సన్, ఒక కస్టమర్ అనేవాళ్ళు, సో మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఏ వస్తువులు కొన్నారు, ఏం కొన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సిఆర్ఎం లో ఉంటుంది. అంటే మన చిట్టా పద్దులో మనం ఎట్లయితే మనం అప్పట్లో 1980s 1990s లో చేసేవాళ్ళము, దాన్ని టెక్నాలజీ జోడించారు అంతే, అంతకు మించి ఏం లేదు. సింపుల్ గా చెప్పాలంటే సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్, దాని బిల్డింగ్ డీటెయిల్స్. సో మనం ఎట్లా అంటే, ఈ సిఆర్ఎం సేల్స్ ఫోర్స్ అనేది 1999 లో స్టార్ట్ అయింది. అసలు ఈ సిఆర్ఎం ఈ సేల్స్ ఫోర్స్ లో ఎట్లా ఉంటది అంటే, మనం కొత్త ఏదైనా ఆఫర్ పెడుతున్నాం, కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, కొత్తగా స్పెషల్ గా ఆప్షన్లు ఏదైనా చేస్తున్నాం, లేకపోతే ఇంకోటి కొత్తగా సాఫ్ట్వేర్ కోర్స్ ఇస్తున్నాం అనుకోండి, మన దగ్గర ఉన్న డేటాబేస్ తో వాళ్ళందరికీ ఒకటేసారి మనం మెయిల్ పంపించవచ్చు, ఆటోమేటిక్గా మెసేజ్ పంపించవచ్చు. సో ఇలా డిఫరెంట్ గా మనం దాంట్లో చేయొచ్చు అనమాట సేల్స్ ఫోర్స్ లో. ఇది చాలా యూజ్, ఎందుకంటే మనం ఒకసారి ఒక అంటే ఆడియన్స్ పల్స్ అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఎస్పెషల్లీ పర్టికులర్ గా ఫుల్ స్టాక్ డెవలపర్ గురించే చూస్తున్నాడు, లేదా డేటా సైన్స్ గురించే చూస్తున్నాడు, లేదంటే పైథాన్ గురించి చూస్తున్నాడు, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి చూస్తున్నాడు. ఇలా మనం ఏంటంటే పర్టికులర్ ఈ ఓకే ఇతను ఈ విషయం మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఓకే ఆల్రెడీ అడుగున్నాడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలని అడుగున్నాడు, ఓకే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది లేదా ఆఫర్ వచ్చింది, సో ఇతనికి పంపించాలి, ఇతనికి డీటెయిల్స్ పంపిస్తే అతను జాయిన్ అవుతాడు. సో దీనివల్ల చాలా అంటే వర్క్ తగ్గుతుంది, బడ్డన్ తగ్గుతుంది, ప్లస్ బిజినెస్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి సేల్స్ ఫోర్స్, అంటే టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి మళ్ళీ సేల్స్ ఫోర్స్ లో. ఏమేమి జాబ్స్ అంటే, ఒకటి వచ్చేసి అడ్మిన్ సైడ్. అడ్మిన్ సైడ్ అంటే ఆల్రెడీ డెవలపర్ అనే అతను, డెవలపర్, అడ్మిన్ రెండు ఉంటాయి. సో అడ్మిన్ సైడ్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్ చేసిన వెబ్సైట్ ని మెయింటైన్ చేయడం, ఈ డేటాబేస్ ని మెయింటైన్ చేయడం, టైం టు టైం వాళ్ళకి ఫాలో అప్ చేయడం, డేటాబేస్ అంటే ఎంటైర్ థింగ్ అనేది అంటే ఈ మొత్తం మెయింటైన్ చేస్తాడు, ఈ ప్రాసెస్ సిస్టమ్ అంతా రెడీ చేస్తారు. ఈ అడ్మిన్ అనే అతను అవన్నీ కరెక్ట్ గా మెయింటైన్ చేసి వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళకి కొత్త బ్యాచ్ వచ్చేయడం, లేకపోతే కొత్త కోర్స్ స్టార్ట్ అయినా, లేకపోతే కొత్త ప్రోడక్ట్ వచ్చినా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళకి ఆఫర్, వాళ్ళ కూపన్ ఏమన్నా అయిపోతుంటే బిగ్ బజార్ లో చూసుకోండి కూపన్ అయిపోతుంటే వాళ్ళకి మెసేజ్ పంపించడం, లేదంటే కొత్తగా ఆఫర్ వస్తే వాళ్ళకి, ఇట్లా ఇదంతా ఏంటంటే ఆటోమేటెడ్ అయిపోతుంది సేల్స్ ఫోర్స్ వల్ల. సో ఈ కమింగ్ డేస్ లో ఏంటంటే సిఆర్ఎం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే ప్రతి ఒక్కరు డెవలప్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సిఆర్ఎం అనేది అవసరం. ఇప్పుడున్న ప్రతి చిన్న చిన్న కంపెనీస్ కూడా సిఆర్ఎం అనేది తీసుకోవడానికి చూస్తున్నాయి. సో జాబ్ ఆపర్చునిటీస్ వైజ్ గా వస్తే అడ్మిన్ సైడ్ బాగానే ఉంటుంది, సో డెవలపర్ సైడ్ బాగానే ఉంటుంది. డెవలపర్ సైడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు అడ్మిన్ గురించి చెప్పాను, ఆల్రెడీ డెవలప్ చేసిన సైట్ ని అడ్మిన్ అనే అతను మెయింటైన్ చేస్తారని. డెవలపర్ అంటే ఆ మొత్తం సిస్టమ్ ని, సో ఏ టైంకి మెసేజ్ వెళ్ళాలి, ఏ టైంకి ఎలా అప్డేట్ అవ్వాలి, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది డెవలపర్ అనేది చూస్తాడు. సో ఇలా డెవలపర్, అడ్మిన్ రెండు రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి సేల్స్ ఫోర్స్ లో. కాకపోతే డెవలపర్ కి సాలరీస్ అనేది 4 lakhs దాకా ఉంటుంది జాబ్ సాలరీ విషయానికి వస్తే,
బట్ 4 to 5 lakhs దాకా ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. బట్ వెన్ కంపేర్ టు అడ్మిన్ విషయానికి వస్తే చాలా లెస్ శాలరీ, 10,000 అనుకోవచ్చు మనము. సో మనం ఎప్పుడైనా కానీ డెవలపర్ సైడ్ వెళ్ళడమే బెస్ట్. సో డెవలపర్ సైడ్ అంటే 5 lakhs, 4 to 5 lakhs దాకా ఉంది. సో నార్మల్ అడ్మిన్ సైడ్ అయితే 10,000, 1,50,000 అరౌండ్ అట్లా ఉంది. సో ఈ డెవలపర్ సైడ్ వెళ్ళాలి అంటే ఏమేమి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలంటే, చాలా అంత పాపులర్ కాదు ఈ సాఫ్ట్వేర్స్, బట్ ఈ సాఫ్ట్వేర్ చాలా ఈజీ కూడా. సో బ్యాక్ ఎండ్ విషయానికి వస్తే అపెక్స్ అనే సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ విషయానికి వస్తే లైటింగ్, ఇది సేమ్ లైక్ HTML లాగా ఉంటుంది. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది అంత టఫ్ కాదు. కాకపోతే జావా ఫర్ షిండీస్ కూడా అంత ఎక్కువ అయితే ఏం లేవు, బట్ ఓకే నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఏ కోర్స్ అయినా నేర్చుకున్నాడు మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎపెక్స్ ప్లస్ లైటింగ్ అనేది HTML CSS లాగా ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ మొత్తం రెడీ ఉంటుంది, ఫిక్స్ ఉంటుంది. సో తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం సేమ్ లైక్ వర్డ్ప్రెస్ అని కూడా అనొచ్చు మనం. సో వర్డ్ప్రెస్ అని కానీ కాదు, కానీ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయి. సో బ్యాక్ ఎండ్ విషయానికి వస్తే అపెక్స్ యూజ్ చేస్తారు. ఇది సేల్స్ ఫోర్స్ సంబంధించిన, డెవలపర్ సంబంధించిన, డెవలపర్ ఆర్ అడ్మిన్ రెండు రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వన్యా signing off.